గత 21 సంవత్సరాలుగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పని చేస్తున్నాను ఇవాల ప్రతి జిల్లాలో కూడా డైట్ లిస్టెడ్ పోస్ట్ కరకు నేను ఎంఎస్సి ఉస్మాన్ యూనివర్సిటీలో చేసి బిఎడ్ అండ్ ఎంఎడ్ ఎన్సిఆర్టీ ఆర్ఐ కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తిని నేను ఎంఎస్సి ఎంఎడ్ చేసిన కాబట్టి హెడ్మాస్టర్ పోస్ట్ గాని డైట్ లిస్టెడ్ గాని అలా అర్హులు ఉన్నాయి కానీ అలాంటి పోస్ట్ ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం 31 వరకు పూర్తి చేసి పూర్తిగా అన్ని ప్రమోషన్స్ ఇస్తానని చెప్పి अन्नी डिपार्टमेंट प्रमोशन विद्याशाखा कक्षा कटी विद्याशाखा प्रमोशन इवकड़ वाल नाला व्यक्त एंतमंद नष्ट इवा चूस जिला सूर्यापेट जिले चूस्ते ना पेर मोटमोद पेर उठी अदे नलगौंड जिले मत एल डिस्ट्रिक्ट चूस आरो पे अला व्यक्ति के अन्यायम जरिए रिटर्न अवतनाबी अवकाश रखी नाधपड़े इवा पदयात्रा नाला एंतम उपाध्याय नष्ट जरक उपि अला उपाध्याय पोस्ट इंपक पिल नष्ट जरूरी क्वालिटी एडुकेशन अच्छे प्रयत्न लेटी दाने दृष्टि पेको व्यवस्थक उपयोगपाली प्रभुत्व पाठशाल पररक्षण से पड़े ना पादयात्र मंची दिक्सूचि का मारत उद्देश्य मारप को नांद बल आलोचन तो कार्यक्रम जरूरत इकड तो आगद भविष्य लपल राष्ट्र व्याप्त नैन पादयात्री अड़क परस्थित गमनी गत 6 संवसाल ना पाठशाला यह रकम उड़े वाला यह रकम पाठशाला मारपोर विषयानी पूर्ति निवेदिक तैयार प्रभुत् समर्पे प्रयत्न चस्ता नैन एनो क्वालिटी एडुकेशन की प्रभुत्व पाठशाला पररक्षना ना पादाल पररक्षित परस्त दीन वाला पादरक्षण लेकिन इकड् मंटर वरकू सा विद्यावे विद्यावे विद्या कार्यकर्ता नैन అక్కడికి పాదయాత్ర చేయడం కోసం ముందుకు వస్తున్నాను నేను నా పాదయాత్రకి ఎంతో మంది ఈ రోజు ఎంతో మంది వాట్సాప్ లో మెసేజ్ పెట్టి సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ రకమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పినట్టు కాబట్టి ఆ ప్రయత్నంలో భవిష్యత్తులో ప్రకటితంగా ప్రయత్నం అనేటువంటిది చేస్తాను అందుకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రలో నాతో వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి మీరు ఈ మన పాఠశాల నుంచి మొదలుపెట్టి జడిపేచ్చే శివంల పాఠశాల నుంచి నా పాదయాత్రను ప్రారంభించి నేను మా ఇంటి దగ్గరికి వీబిగుడ్డలో ఉన్నటువంటి మా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ యాత్రను ముగింపు చేయడం జరుగుతుంది ప్రధానంగా నా యొక్క లక్ష్యం మాత్రం ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించాలి పేదవాళ్ళకు విద్య అందించాలి అందించబడాలంటే ప్రభుత్వ విద్య ఖచ్చితంగా అందుబాటులో ఉంటే మాత్రమే పేదలకు విద్య అందుతుంది ఇవాల ఆరోగ్యం ఎంతైతే దుస్థితిలో ఉందో పేదలకు అందకుండా ఉందో అదే పరిస్థితిలో ఇవాల విద్య పోయేటువంటి ఒక ప్రమాదంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రమాద టంచుల నుంచి బయటపడడం కోసం నా ప్రాదయాత్ర నాంది పలుకుతుందని చెప్పి ఆశిస్తూ అవకాశం నాకు ఈ ఉపాధ్యాయ మిత్రులందరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ఇలా బస్టు పట్టడానికి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాధ్యత వహించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వ విద్యారంగాన్ని ముఖ్యంగా పాఠశాల విద్యారంగాన్ని రాబడి లేనటువంటి శాఖగా ఈ ప్రభుత్వం చూస్తుందా అనిపిస్తుంది ఒక పాఠశాలకి అనుమతిస్తే కోట్లాది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి వస్తున్నాయి ఒక పాఠశాలకి అనుమతిస్తే ఇక్కడ ఖజానా నుంచి డబ్బులు చెల్లించేదే కాకుండా ఖజానాకి ఎలాంటి రాబడి లేదన్న దృష్టికోణంతో ఈ ప్రభుత్వం చూస్తుందా అని చెప్పి నాకు అనిపిస్తుంది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 6 సంవత్సరాల క్రితం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టుకొని ఒక్క పేజీలో మీకు కావాల్సిన సర్వీస్ రూల్స్ రాయించుకొచ్చుకోండి అని చెప్పి చెప్పినటువంటి చరిత్ర 6 సంవత్సరాలు అయిపోయింది ఒక్క పేజీ కాదు కదా 100 పేజీలల్లో కూడా ఈ రోజు వరకు ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో సర్వీస్ రూల్స్ లేనటువంటి రాష్ట్రం అంటే ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ మాత్రమే పక్కన ఆంధ్రప్రదేశ్లో లేవు కానీ అక్కడ ప్రమోషన్లు ఇచ్చారు పిఆర్సీ ఇచ్చారు ఐఆర్ ఇచ్చారు 27% ఇక్కడ ముష్టి వేసినట్టుగా ఒక 7.5% ఇక్కడ పిఆర్సీ ఇస్తా అంటాడట ఒక ఎమ్మెల్యేకు ఒక మంత్రికి ఒక ముఖ్యమంత్రికి దేశంలో ఎక్కడ లేనటువంటి వేతనాలు పెంచుకున్నారు ఒక కుటుంబంలో బిడ్డకు కొడుకు తనకు అల్లునికి అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు వేలాది మంది తమ యొక్క ప్రాణాలు అర్పిస్తే ఈ తెలంగాణ వచ్చింది ఇలాంటి తెలంగాణలో అసూలు బాసినటువంటి అమరవీరులకు ఈ రోజు ముఖ్యంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం అలాంటి అమరవీరుల యొక్క ఆత్మ ఘోషిస్తుంది ఈనాడు ఉద్యోగాలు లేక ఒక్క విద్యారంగంలో ఉపాధ్యాయుల పోస్టులు సుమారుగా 25,000 ఖాళీ ఉన్నాయి 25,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయి జూనియర్ కాలేజ్ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు గురుకులాలలో కావచ్చు మినీ గురుకులాలలో కావచ్చు విద్యారంగంలో మొత్తం వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవాళ వేలాది మంది నిరుద్యోగులు యువత బజార్ల పొంటి నడుస్తున్నారు ఎక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక జడ్పీటీసీ ఖాళీ అయితే వెంటనే ఎన్నిక పెడుతున్నారు సర్పంచ్ ఖాళీ అయితే ఎన్నిక పెడుతున్నారు ఎమ్మెల్యే ఖాళీ అయితే ఎన్నిక పెడుతున్నారు అన్ని వెంట భర్తీ చేసుకున్నారు
అలాంటి ఒక విద్యారంగంలో ఇవాల 99% ఉన్నతాధికారుల పర్యవేక్షణ పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్కడైనా ఈనాడు భర్తీ చేయకుండా ఎందుకు ఇలా చూస్తున్నారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి విద్యార్థులు చదివేట ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వానికి బాధ్యత కాదా కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తను బాధ్యత వహించి విద్యామంత్రి ఎవరున్నా అధికారులు ఎవరున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధినేతగా మీరు బాధ్యత వహించి ఈ ప్రభుత్వ పాఠశాలలు రక్షించి ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి పేద విద్యార్థులకు చక్కని సరైన నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ యానాల వెంకరెడ్డి గారికి పరిపూర్ణమైన మద్దతు సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలుగా మీ అందరం కూడా వారికి మద్దతు తెలియజేస్తూ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కొరకు మీ అందరం కూడా వారి వెన్నంటి నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం टीचर 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 बड़ी लो कोलुवई जी।